ఈ రోజు స్థానిక 19వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 27 సంవత్సరాలు నిర్విరామంగా ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం యువకులందరూ కూడా ఎంతో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వామివారిని పూజించి 9 రోజులు కూడా ప్రతిరోజు నిత్య పూజలతో హోమాలతో మరి ఇక్కడ పూజా విధానాన్ని ముగించి ఆ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ 19వ వార్డులో నుంచి మరి కాలం వరకు కూడా అంగరంగ వైభవంగా డప్పు మేళాలతో గరగ నృత్యాలతో మరి ఊరేగించి ఆ స్వామివారిని నిమజ్జనం చేసి ఈరోజు 4 నుంచి 5 వేల మందికి ఒక గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని ఒక విందు భోజనం మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆ స్వామివారి ప్రసాదాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందించాలి అందరూ కుటుంబ సభ్యుల్లాగా ఒక సోదర సోదరీమణుల్లాగా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమాలు చేయడం
ఆ ప్రసాదాన్ని ఇక్కడ అందరికీ కూడా అందించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఉండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు అందరూ కూడా చేసిన ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా ఫలం అందరికీ దక్కుతుందని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మరి విడవకుండగా ఒక సోదరుల్లాగా నన్ను కూడా ఈ యొక్క దైవ సేవలో దైవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క సేవలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారిని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బలో జయ గణేష్ మహారాజ్ కి, బలో జయ గణేష్ మహారాజ్ కి, బలో జయ గణేష్ మహారాజ్ కి. 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో 27వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం కూడా మరి ఎంతో ఘనంగా వైభవంగా ఈ సిద్ధి వినాయకుని ఉత్సవాలు చేస్తున్నారు. మరి ఇలాగే ఇంకా ఈ వార్డు ప్రజలు కూడా సహకారం బాగా ఉంటుంది. దాన్ని బాగా ఇంకా మరి ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ చాలా సేవలు అందిస్తూ మరి నిన్న వినాయకుడు ఊరేగింపు కూడా చాలా ఉత్సాహంగా మరి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాగే ఫ్రెండ్ సర్కిల్ వారు మరి ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటూ ఇంకా వారు ఇంకా బాగా చేయగలగాలని ఆ శక్తిని ఆ విఘ్నేశ్వరుడు ఇవ్వాలని అందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నసమారాధనకి మా ఆహ్వానాన్ని వచ్చినటువంటి మన గారికి అలాగే